వృద్ధుల సేవలతో రాజకీయం చేసి దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేము కూటమితో వస్తుంటే జగన్ రెడ్డి ఒంటరిగా వస్తున్నానంటూ ప్రజలను మోసగిస్తూ శివరాజకీయాలతో వస్తున్నాడు అన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి నెలకు 4000 పింఛను 1వ తేదీనే ఇంటి వద్దకు తెచ్చిస్తామన్నారు. జూలై నెలలో ఏప్రిల్ మే జూన్ నెలల్లో పెంచిన పింఛను కలిపి 7000 వచ్చే బాధ్యత ఇచ్చే బాధ్యత నాది అన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైందన్న యుద్ధానికి సిద్ధంగా ఉండండి అహంకార దుర్యోధనుడు జగన్ రెడ్డి ధర్మాన్ని కాపాడే అది మనల్ని కాపాడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అహంకార దుర్యోధనుడు జగన్ రెడ్డికి ఓటమి తప్పతన్నారు. ప్రజాగ్రహం తుఫాను వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.